సంబర నగరం ఇతిహాసాల్లో దాగిన రహస్య ప్రదేశం. ఇప్పటికే ఉనికిలో ఉన్న ఈ నగరంలోకి ఇప్పటి వరకు కొందరే ప్రవేశించారు. మన దేశానికి ఎగువన ఉన్న ఈ నగరంపై హిట్లర్ కన్నేశాడు, కానీ కనిపెట్టలేక తోక ముడిచాడు. ఇంతకీ ఈ సంబర నగరం ఎక్కడుంది? ఆ నగరం రహస్యమేమిటి? భారతదేశం ఎన్నో అద్భుతాలకు నెలవు. ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమగిరుల్ని మనం దైవంగా భావిస్తాం. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానది పుట్టింది కూడా ఇక్కడే. ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకున్నా ఎంతోమంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడికి వెళుతుంటారు. అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు, కంటికి కనిపించని ఒక రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అదే శంబర నగరం. విష్ణు పురాణాన్ని చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలి ఆగడాల నుంచి కలికి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబర నగరం కేంద్రంగా చోటు చేసుకున్నాయి. ఇంతకీ శంబల అంటే ఏమిటి? ఈ నగరం ఎక్కడుంది? దీన్ని ఎవరు నిర్మించారు? విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏమిటి? హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పడ్డాడు? ఆ నగరం ప్రత్యేకత ఏమిటి? ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకుంది? దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్పారు? ఆ నగరంలో ఏం ఉన్నాయి? తదితర ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చివరి వరకు మిస్ కాకుండా వినండి. ఈ నగరం గురించి తెలుసుకునే ముందు మనం ఒకసారి విష్ణు పురాణాల్లోని కలి ప్రభావం, కలికి అవతారాల గురించి తెలుసుకోవాలి. ముందు శంబల అంటే ఏమిటి? శంబల అనేది సంస్కృత పదం. టిబెట్లో దీన్ని షాంగ్రిల్లా అని అంటారు. హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టకం అని కూడా అంటారు. త్రివిష్టకం అంటే సంస్కృతంలో స్వర్గం. శంబరలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టకం అని పిలిచేవారు. ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్గా మారింది. టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కులో ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని రూప్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు. ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. దీని సరిహద్దుల్లోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే రహస్య నగరం శంబల ఉంది. దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు, ప్రవేశించగలరు. వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలనేది మునుముందు చూద్దాం. ఇప్పుడు ఈ నగరం ఎలా ఏర్పాటైందనే విషయం తెలుసుకుందాం. ఇది ఎంతోమంది మునీశ్వరుడు తపస్సు చేసిన ప్రాంతం. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయ, జమదగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి మహాపురుషుల నుంచి నేటి అచ్యుతానంద, విశుద్ధానంద, మౌనస్వామి తదితర యోగులు, ఋషులు ఇక్కడే తపస్సును ఆచరించారు. అంతేకాదు, అత్యంత పవిత్రమైన శంబల నగరాన్ని కనుడారా వీక్షించారు. మన పురాణాల్లో శ్రీరామాయణ బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని యాగం కోసం అడవులకు తీసుకువెడుతూ సిద్ధాశ్రమానికి తీసుకువెడతాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు. మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఆధారాలు ఉన్నాయి. పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించి వారికి అనేక బంగారు ఆభరణాలు, వేదికలు, మండపాలను దానమిస్తారు. ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇందుకు పరమశివుణ్ణి ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతారు. శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవ్వరూ చేరలేరు. అయితే ధర్మరాజు శివుడు ఆశీస్సులు పొంది ఋషులు దాచిన ఆ రహస్య ప్రాంతానికి చేరుకుని సంపదను పొందుతాడని
పురాణాల్లో పేర్కొన్నారు. విష్ణు పురాణాల్లోని కల్కి అధ్యయనంలో శంబల గురించి వివరించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో అధర్ముడు అసత్య అనే దంపతులకు అంబుడు మాయా అనే కుమారుడు కుమార్తె జన్మిస్తారు. ఆ అన్నా చెల్లెళ్ళు పెద్దవాళ్లై ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా క్రోధ హింస అనే పుత్రుడు పుత్రిగా పుడతారు. వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. ఇతడి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే ఇప్పుడు మనం జీవిస్తున్నాం. ఈ కలికాలంలో అధర్మం అన్యాయాలు పెచ్చిమీరుతాయి. నూనె కారుతున్నట్లుగా ఉండే నల్లని శరీరం, కాకి వంటి కడుపు, నల్లని సొరంగ వంటి నోరు, ఎర్రని మిడిగుడ్లతో ఉండే కలి శరీరం నుంచి నిత్యం అశుద్ధపు దుర్వాసన వస్తుంది. జూదం, మద్యపానం, స్త్రీలతో సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తుంటాడు. కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది. దైవాన్ని చిన్నచూపు చూస్తారు. నాస్తికులు పెరిగి దైవారాధన అంతరించిపోతుంది. ఎవరైతే కిరాతకమైన బుద్ధులతో ఉంటారో వాళ్లలోకి కలి ప్రవేశించి నీచమైన పనులు చేయిస్తుంటాడు. అలా నాలుగు పాదాలుగా మానవలోకం పాపాల పుట్టగా మారి ప్రజలు క్షుద్ర పూజలతో ప్రతికూల శక్తులను పూజించడం మొదలు పెడతారు. దీంతో దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు. ఈ మేరకు శ్రీ మహావిష్ణువు దేవతలకు ధైర్యం చెబుతూ భరతవంశంలో శంబల అనే నగరంలో జన్మిస్తానని చెబుతాడు. ఆ నగరంలో విష్ణుయసుడు, సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రుడిగా జన్మిస్తానని చెబుతాడు. లక్ష్మీదేవి సింహళ ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుందని పేర్కొంటాడు. ఇచ్చిన మాట ప్రకారం విష్ణుయసుడు సుమతిలకు నాలుగు చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు. పవిత్ర గంగా ప్రక్షాళనతో ఆ నాలుగు చేతులు రెండు చేతులవుతాయి. మృత్యుంజయుడైన మార్కండేయుడు కల్కి అని నామకరణం చేస్తాడు. ఉపనయనం తర్వాత కల్కి తండ్రి వద్ద సెలవు తీసుకుని శాస్త్రవిద్య, వేదాలు నేర్చుకోవడానికి ప్రయాణమవుతాడు. మార్గమధ్యలో పరమశివుడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకువెళ్తాడు. అక్కడ 64 విద్యలను కేవలం 4 నెలల్లోనే నేర్చుకుంటాడు కల్కి. అనంతరం కల్కి బిలువోదక క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ శివుణ్ణి ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు. ఈ సందర్భంగా శివుడు కల్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని జన్మరహస్యం చెబుతాడు. కలికాలంలో పాపులను అంతం చేయడానికి ఈ అవతారంలో జన్మించావని చెప్పడంతో పాటు దివ్యశక్తులు గల గరుడస్వాన్ని బహుకరిస్తాడు. అనంతరం రత్నపు పిడికిలు గల ఖడ్గాన్ని అందిస్తాడు. ఈ నేపథ్యంలో కలికి సింహళ ద్వీపానికి చేరుకుని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడ నుంచి శంబలకు తిరిగి ప్రయాణమవుతాడు. అప్పటికి శంబల నగరం రూపురేఖలు మారిపోయాయి. ఎత్తైన భవనాలు ఉద్యానవనాలతో అలరారుతుంది. సరస్సులు సరోవరాలతో ఎంతో అందంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉండే ఆ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంలో శంబల సర్వాంగ సుందరంగా తయారవుతుంది. అయితే పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కలికి అక్కడ అధర్ముల్ని సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ నేపథ్యంలో దేవతలు శంబలకు వచ్చి కలికిని దర్శించుకుంటారు. తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. దీంతో కలికి సత్యయోగ స్థాపన చేసి గంగానది తీరంలో కలికి అవతారం చాలిస్తాడు. విష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు. ధర్మానికి కేంద్రంగా మారిన శంబల అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమవుతుంది. కలి ప్రభావం వల్ల పాపులుగా మారే మానవులకు ప్రవేశం లభించదు. ఇంతకీ శంబల నగరం ఎవరికి కనిపిస్తుంది? ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి. సత్యం, ధర్మం, అహింసను పాటించే పరమాత్మలకు మాత్రమే శంబల నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. అందులో చెప్పినట్లే కొందరు సాధారణ వ్యక్తులు శంబల నగరాన్ని చూసి రావడం గమనార్హం.
ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు. మానవ శరీరంలో ఉండే సుషుమ్న నాడి తెరుచుకున్న వారికి మాత్రమే శంబర నగరంలోకి ప్రవేశం లభిస్తుంది. ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం. కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసిన పూర్వకర్మల వల్ల శంబరకు వెళ్లే దారి కనుగొనలేరు. చిత్రం ఏమిటంటే ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు శంబరలోకి ప్రవేశించి అక్కడి అద్భుతాలను చూసొచ్చారు. ఇందుకు వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మరి శంబర నగరాన్ని చూసిన ఆ వ్యక్తులెవరో చూసేద్దాం.